Hello everyone, welcome to our channel TFT Tourism Food Trend. ఈ రోజు ఈ వీడియోలో ఒక సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అవే పొటాటో టిక్కీస్. అందరూ ఎంతో ఇష్టపడి తినే, ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఈ టిక్కీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి పైన మనకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా టొమాటోకి చెప్తా సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటాయి. పిల్లలు అయితే ఇలా చేసి పెడితే ఒకటి కూడా వదలకుండా మొత్తం అన్నీ తినేస్తారనమాట. అయితే మరి ఈ పొటాటో టిక్కీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ పొటాటో టిక్కీస్ కోసం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని ఇందులోకి మీడియం సైజులో ఉండే పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ టిక్కీస్ కోసం 3 పొటాటోస్ని తీసుకుంటున్నాను. పొటాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పొటాటోస్ని మీరు సగానికి కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటోస్ని అలాగే ఫుల్గా యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేదాకా పొటాటోస్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ పొటాటోస్ని పీల్ అవుట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇలాగే ఈ పొటాటోస్ని ఇప్పుడు ఫోర్క్తో కానీ, లేదంటే మనం పప్పుని ఉడికించుకున్నప్పుడు స్మాష్ చేసుకునే పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది మన స్పైసీకి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, చాలా స్పైసీగా మంచి స్మెల్ వస్తుంది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్, అంటే వరిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనకి పొటాటో అనేది చేతికి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి టిక్కీస్ అనేవి చక్కని షేప్తో వస్తాయి. ఇవి మరీ పలుచుగా ఉండకూడదండి. మనకి ఆలూ టిక్కీ అనేది కొద్దిగా మందంగానే ఉంటుంది. ఆల్రెడీ పొటాటోస్ అనేవి మనకి బాయిల్ అయ్యాయి కాబట్టి చక్కగా ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఈ విధమైన థిక్నెస్తో మనం టిక్కీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని అంతా కూడా మనం ఆలూ టిక్కీల్ని ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ టిక్కీస్ని ఈ ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ని మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోవాలండి, లేదంటే టిక్కీస్ అనేవి మనకి మాడిపోతాయి. ఈ విధంగా ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 7 to 8 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి. ఆ తర్వాత రెండో వైపుకి చాలా కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది ఫామ్ అయింది. సో ఈ విధమైన మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని టిక్కీస్ని కూడా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన టిక్కీస్ని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే విధమైన ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిగిలిన టిక్కీస్ని కూడా ప్యాన్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఆలూ టిక్కీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలూ టిక్కీస్ని టొమాటో కచప్తో కనుక సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ టొమాటో కచప్ కూడా హోమ్ మేడ్ అండి. దీని లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి.
పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం అన్ని తినేస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.